परिष्कार मार्गम। ओम गुरुदेव दत्त 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 ओम रीम क्लीम श्रीम ऐं क्लीं गम गम गणे जैन नम वर वर सर्वजन मजमान स्व वजमान स्व ओम गुरुदेव दत्त 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 ओम रीम क्लीम श्रीम ऐं सौंद्रां दत्तात्रेय नम ओम गुरुदेव दत्त 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 ओम क्रीम 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 ओम भद्रकाल इंद्रकाल वज्रकाल देवी परमेश्वरी ओम चांबवी सर्वजन मजमान स्व वजमान स्व वजमान स्व ओम गुरुदेव दत्त 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 ओम चक 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 झाल नरसिंहाय लक्ष्मी नरसिंहाय कृष्णायम 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 ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम राधाधिराज योगिराज पर ब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ मरो। यूट्यूब परिष्कार मार्गम तिलकिस्तुन्ना ना ओक प्रियमैन ప్రేక్షక మహాశయులారా, నా యొక్క అభిమానులారా, సబ్స్క్రైబ్ చేసిన నా యొక్క ప్రేమ బంధువులారా, నా యొక్క శ్రేయ అభిలాషులారా, నేను ఇలా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే నేను ఈ మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక నవరత్నాలు మళ్ళీ వచ్చేసి వాస్తు రీడింగ్ వాస్తు ఫేస్ రీడింగు సాముద్రిక శాస్త్రం హస్త సాముద్రిక ఇవన్నిటి మీద నేను అన్వేషణ చేసిన 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ జనాలకు చేసుకుంటాను. అయితే దాన్ని ఏంటంటే నేను నా తపన 10 మందికి పంచాలని ఓ బుక్ రాసిన బుక్లో ఎవరు చదువుతుంది ఎవరికి ఎవరు చదువుతున్నాడు యూట్యూబ్ చూస్తున్నారు ఏది కావాలంటే అది నెట్లో కొట్టేసి వింటున్నాడు. ఇప్పుడు పలాంది కావాలి నాకంటే దాని మీద వాడు నెట్లో వచ్చేస్తుంది అది చదువుకుంటున్నాడు అది చదువుతున్నాడు ఏంది వయసే ఉన్నది అది చెప్తాడు వచ్చి లెక్చర్ అంతా చెప్పేసేస్తాడు దాని గురించి. అయితే పలాంది నాకు స్టోన్ గురించి నాకు డీటెయిల్స్ కావాలంటే చెప్పేస్తారు వచ్చి ఆ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ అటువంటివన్నీ వచ్చేసినాయి టెక్నాలజీ. నేను అదే ఎనకటి సిస్టంలో పోతా అదే బుక్లు తెచ్చి కూడా పెడతా అంటే ఓడి చేయడు అందుకని దాన్ని ఆపేసేసి నేను మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను నా పరిష్కారం ఛానల్ అనేది నా సొంతం ఛానల్ మీ అందరికీ నేను దీని ద్వారా నేను మంత్ర యంత్ర రుద్రాక్ష వాస్తు మూలిక శాస్త్రాలను ఈ ఆర్థిక సమస్యలకు ఆరోగ్య సమస్యలకు బ్లాక్ మ్యాజిక్కు సంతానం గురించి పెళ్ళిళ్ళు కాకపోవడం గురించి కుజదోషము నాగదోషము నారాయణ బలి మళ్ళీ వచ్చేసేసి పితృదోషం ఇవన్నిటి మీద నేను ఈజీ 200 రూపాయలు రెమెడీ అయ్యేటట్టు చెప్తున్నా మీరు మీరే చేసుకుంటారు. కాబట్టి ఈ రెమెడీలు చేసుకొని ఎంతోమంది నాకు ఫోన్ చేస్తుంటారు గురుగారు మీరు చెప్పిన ప్రకారం మేము రెమెడీ చేసుకున్నాం చాలా మా బాగుంది మాకు ఉపయోగపడ్డది మా పాప పెళ్ళి అయిపోయింది లేకుంటే మా పాపకు సంతానం అయింది లేకుంటే మా గురువు మా అబ్బాయి విదేశాలకు వెళ్ళిపోయాడు అని చెప్తుంటే నాకు ఎంతో సంతోషం అయితేనే అల్ప సంతోషిని ఈ రోమాంచితకమైన అయిపోతాయి నాకు. కాబట్టి కొత్త చూసే వాళ్ళు మాత్రం నేను సిక్ చేయకండి లాస్ట్ వరకు చూడండి చూసి మీకు మంచిగా అనిపిస్తేనే వేరే ఛానల్స్ వేరే ప్రోగ్రామ్ చూడండి లేకుంటే ఆపేసేసి వేరే ఛానల్స్ చూసుకోండి వేరే ప్రోగ్రామ్ చూసుకోండి మీ ఇష్టం. ఇది గిట్ట మంచిగా అనిపిస్తే మాత్రం మీరు నలుగురికి షేర్ చేయండి నలుగురితోటి మీరు వాళ్ళ బాధను నివృత్తి చేసిన వాళ్ళు అవుతారు ఒక పుణ్యం పని చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ నా ప్రోగ్రాంలో పైన వీడియోస్ ఉంటాయి నొక్కండి నా వీడియోలన్నీ వచ్చేస్తాయి దీన్ని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు వచ్చేస్తే వీడియోలో లోగో మీద వచ్చేస్తే అవన్నీ వచ్చేస్తే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ మీ వాళ్ళకున్న ఆపత్తికి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ వీడియోస్ సెండ్ చేయండి వాళ్ళకి ఒక పుణ్యం పని మీరు చేసేది ఏం లేదు కష్టపడేది లేదు పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు. మనిషికి గురుబలం ఎవరు చూడు గురుబలం బాగాలేదు అందుకే అట్లా అయిపోతున్నావు రాను గురుబలం లేదు నీకు గురుబలం లేకుండా ఉద్యోగం రాదు గురుబలం లేకుండా బయట పోలేకపోతున్నావు అరే గురుబలం బాగాలేదు అని పెళ్ళి అయితే లేదు ఇవన్నీ గురుబలం అనేది మనిషికి గురుబలం ఉండాలి. ఈ గురుబలానికి సంబంధించిన ఈ నవరత్నాలల్లో పుష్యరాగం గురుబలానికి సంబంధించింది వృక్షాలల్లో మామిడి చెట్టు ఈ గురుబలానికి సంబంధించింది నవగ్రహాలలో గురువు అనే విగ్రహం ఉంటుంది. ఇవన్నీ గురుబలానికి సంబంధించిన వారము గురువారం గురుబలానికి సంబంధించిన ధాన్యము శనిగలు ఇవన్నీ గురువుకి సంబంధించినవి పెట్టిరు మన సనాతనంగా మన ఋషులు వీళ్ళంతా. ఈ గురుబలం బాగాలేదంటే శనిగలు దానం వీరబాబు శనిగలు పంచిపెట్టు తిరగమాత తెల్లవాలేసి తిరగమాత చేసేసి గుగ్గిలి పంచిపెట్టమని చెప్తారు. అవే లేదు గురుబలం బాగాలేదు కనుక పుష్యరాగం పెట్టుకో నీకు అన్ని విధాలు బాగుంటుంది గురుబలం పెరుగుతుంది అని చెప్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి పెట్టిండు
అయితే ఈ గురుబలం అనేది మనము ఏంటంటే మనకు గురుబలం పెరగాలంటే ఈజీ మెథడ్ ఓ పుష్పరాగం కొనలేవు గరీబోని ఉన్నావు లేదా నేను ఉంగరాలు పెట్టదలుచుకోలేదు లేదనుకుంటే ఆ గురువుకు పూజ చేయరు ఆ చెన్నెలు పోసి ఒకటి పసుపు కలర్ వస్త్రం వేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోరా బాబు ఏది గురువారం నాడంటే నా తోడు కాదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆవుకు చెనిగాయలు మొలక తీసి గురువారం నాడు ఆవు పెట్టు ఆవు తినేటప్పుడు దాని తోక మూడు సార్లు నెత్తిలో కొట్టుకో గురువారం పెరుగుతుందంటే ఇవన్నీ నాకు పెట్టకుంటాడు ఓడడానికి ఓపిక ఉండదు దీనికి ఈజీ మెథడ్ ఒకటి ఉన్నది గురువుకు సంబంధించిన మామిడి వృక్షం ఈ మామిడి వృక్షానికి ఏం చేయాలంటే గురుబలం పెరగాలంటే దానికి నీళ్లు పోసి ఒక 5 ప్రదక్షిణాలు చేసుకోండి ఎప్పుడు గురువారం గురువారం మామిడి చెట్లు మా దగ్గర లేవు స్వామి మామిడి చెట్లు ఎక్కడికి వాటికి వస్తాం మా ఇటు ముంగట ఉన్నా గలీజ్గా ఉంటుంది అక్కడ తిరుగుతుంటే అందరు చూస్తారంటే ఓ మామిడి చెట్టు కొనుక్కొచ్చుకోండి హైబ్రిడ్ది కొనుక్కొచ్చుకొని ఆ తొట్టి బాల్కాల్లో పెట్టేసేయండి కింద ఉన్నా సరే మీద ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే మీరు పెట్టేసేసి దానికి రోజు నీళ్ళు పోయండి మీరు రోజు పూజ కాగానే తీసుకొచ్చి మీ దేవుడి దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకొని దానికి ఒక 11 ప్రదక్షిణాలు చేయండి చేసి దండం పెట్టుకోండి మళ్ళీ చెట్టును ఎక్కడ ఉన్నదో అక్కడ పెట్టేసేయండి ఈ విధంగా మీరు 41 రోజు చేసినట్టయితే గురుబలం పెరుగుతుంది ఉద్యోగం వస్తుంది విదేశాయనంలోకి పోతారు అనుకున్న పనులు అయితే ఇది ఒక కార్యక్రమము గురువుకు సంబంధించింది అయితే ఆ వృక్షాన్ని చేసినట్టయితే ఏమవుతుందంటే గురుబలం పెరుగుతుంది మీకు నక్షత్రంలో కానీ లేకుంటే రాశిలో కానీ లగ్నంలో కానీ గురువు రోజు చేస్తే ఇంకా మంచిది ఈ మామిడి చెట్టు పూజ 27 నక్షత్రాలకు 27 వృక్షాలు ఇచ్చారు మన సనాతనంగా మన వృక్షులు ఎందుకంటే అందరూ రాళ్ళు రత్నాలు పెట్టుకోలేరు అని చెప్పేసి దాన్ని ఏరు ఇంత పెట్టుకున్నా సరే ఏ ఆకు పెట్టుకున్నా సరే పండ్లు అయితే అందుకని ఏంటంటే మనము ఒకటి గురుబలానికి సంబంధించింది మామిడి చెట్టు కదా దాని ఆకు ఇది మామిడి ఆకు ఇది గురువారం నాడు కానీ రోజు మనకి ఇంపార్టెంట్ పని ఉన్న నాడు అయినా సరే ఈ మామిడి ఆకు తీసుకొని దీని మీద ఓం హ్రీం క్లీం ద్రామ్ దత్తాత్రేయుని బీజాక్షరం ద్రామ్ ఇది గురువుకు సంబంధించిన బీజాక్షరం ద్రామ్ ఇది ఓం అనేది శక్తి బీజాక్షరం ఏ మంత్రానికైనా శక్తి బీజాక్షరం హ్రీం అనేది మాయా బీజాక్షరం ఇది మాయ చేస్తుంది ఆపోజిట్కి మాయ చేస్తుంది క్లీమ్ అనేది మోహన బీజాక్షరం మన మీద వాడు పోయి విష ద్వేషాలన్నీ తీసేస్తుంది అయితే ఇంటర్వ్యూకి పోయినప్పుడైనా సరే మీకు విదేశయానాలకు పోయే ఇంటర్వ్యూకి పోయినా సరే లేదనుకుంటే పిల్లలకు పెళ్ళిళ్ళ గురించి చూస్తే ఆడపిల్లలకైతే చెస్టులో పెట్టుండి మగపిల్లడైతే జేబులో పెట్టుకోవచ్చు దీన్ని ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు 100% ఎగ్జామ్కి పోయినా కానీ మరి ఎగ్జామ్లలో ఇవాళ రేపు మొత్తం చెక్ చేస్తున్నట్టు కనీసం బయట నన్ను పెట్టుకోండి దండం పెట్టి దగ్గర పెట్టుకొని పోయి హాల్ దాకా పోయి మళ్ళా మీ ఇవన్నీ బుక్స్ ఇక్స్ అన్ని బయట పెట్టిస్తారు కదా దాంట్లోనే పెట్టి దండం పెట్టి అలా పెట్టేసిపోండి 100% నేను ఇది ఎంతోమందికి క్రియ చెప్పినా వాళ్ళకు సక్సెస్ అయ్యింది విదేశాలకు పోయిన వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్లలో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు 4 సార్లు పోయి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ మామిడి తాకు మీద ఈ బీజాక్షరాలు రాయాలి ఓం హ్రీం క్లీం ద్రామ్ ఓం శక్తి బీజము హ్రీం హ్రీం వచ్చేసి మాయా బీజాక్షరము క్లీం వచ్చేసి మోహన బీజాక్షరం రామ్ వచ్చేసి దత్తాత్రేయం ఇది రాసుకొని దగ్గర పెట్టుకొని మీరు పోయి చూడండి బిజినెస్ వాళ్ళు అయితే కూడా ఇది వ్యాపార స్థలంలో ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని పోసినట్టయితే మీకు వ్యాపారం బాగా అవుతుంది ధనాకర్షణ అవుతుంది అప్పుల బాధలు ఉన్నవాడు కూడా ఈ రోజు ఒక ఆకు పెట్టుకొని పోవాలి అంటే చిన్న చిన్న ఆకులు చెట్లకి దింపితే చెట్టు ఎడిపోతుంది పెద్ద ఆకు పెళ్ళి తెచ్చుకోవాలి తెచ్చుకొని రోజు ఒక ఆకు మీద రాసుకొని పెట్టుకోవాలి మళ్ళీ ఈ రాసుకున్న ఆకు తొక్కని ప్లేస్లో వేయాలి ఎందుకంటే బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఎడబాడి తాడేస్తే మూత్రం పొషిండు అనుకో పాపం నిద్దలుగుతుంది ఆ బీజాక్షరాలు అటువంటి ఉంటాయి కాబట్టి చెట్లలో ఎక్కడో పెట్టేసేయాలి లేదనుకుంటే ఇవన్నీ ఒక దగ్గర పెట్టి ఎండబెట్టి దీన్ని పౌడర్ చేసేసి మన విభూతిలా కలుపుకొని కూడా బొట్టు పెట్టుకోవచ్చు దీన్ని అయితే ఈ విధంగా చేసినట్టయితే గురుబలం పెరుగుతుంది మీరు చేసి చూడండి ఏదైనా నన్ను కలవాలంటే మాత్రం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల దాకా నేను ఉంటా పొద్దున్నే ఫోన్ చేసి రండి నేను 5-6 మంది కంటే ఎక్కువ చూడా ఇక్కడనే నేను ఉండేది ఎల్బీనారుది హైదరాబాదు మళ్ళీ వచ్చేసి మీరు నాతోటి పర్సనల్గా మాట్లాడాలంటే మాత్రం పొద్దున్నే 6 గంటలని అది 7 గంటల నుంచి 9 గంటల దాకా 2 గంటలు మాట్లాడతారు రాత్రి కోమ 10 గంటల నుంచి 12 గంటల దాకా నేను మాట్లాడతాను ఈ టైము దీన్ని ఉపయోగించుకొని నాతో స్వయంగా మాట్లాడి మధ్య మధ్య ఫోన్లు చేసి మధ్యాహ్నం చేసి అప్పుడు చేసి ఇప్పుడు చేసి మాకు ఫోన్లు కలుస్తున్నాయి స్వామి మేము చాలా ట్రై చేసినాము ఇవాళ అబ్బా
దేవుడు అదృష్టాన్ని ఎలా కలిసింది అని అంటారు. అట్లంతా ఏముండదు, మీరు ఆ టైంలో చేస్తే నేనే ఎత్తుతో మాట్లాడతాం, నో ప్రాబ్లం. ఎప్పుడో మధ్యాహ్నం చేసి అది చేసి గురుగారితో మాట్లాడిపోయామంటే గురుగారు క్లయింట్లు ఉంటారు, వాళ్ళతో వాళ్ళ జీవిత సమస్య కదా నడమాపి మీతో ముచ్చట పెట్టాలి, నా పది బిజినెస్సా వాళ్ళ నా పిల్లలతో మాట్లాడి విని అటువంటివి లేవు నా దగ్గర. ఇది ప్రయోజిత కార్యక్రమం కాదు, బిజినెస్కి సంబంధించిన కార్యక్రమం కాదు, ఇది ఒక సేవా దృక్పథం చేసే కార్యక్రమం కాబట్టి మీరు అందరు చూడండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వచ్చి కలవాలంటే మాత్రం ఫోన్ చేసి కలవండి. అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఉందో మామిడి ఆకు తోటి క్రియ చెప్పినా కదా, ఈ కొంత స్తోమత ఉన్న వాళ్ళు ఉంటారు అనుకుందాం. స్తోమత ఉన్న వాళ్ళప్పుడు ఈ గురుబలానికి ఏం చేయాలంటే కనక పుష్యరాగం పెట్టుకోవాలి. ఈ కనక పుష్యరాగం అనేది ఈ విధంగా రియల్ పుష్యరాగం ఉంటుంది. ఈ కనక పుష్యరాగం అనేది మీకు కావాలంటే నేను పంపించేస్తాను. దీంట్లో 2-3 రకాలు ఉంటాయి. బ్యాంకాక్ ఉంటుంది, సిలోన్ ఉంటుంది, మళ్ళీ టోపాస్ అని ఉంటుంది. దీన్ని స్తోమత్ తగ్గట్టు పెట్టుకోవచ్చు. అన్ని నేచురలే ఉంటాయి. ఈ ఎక్కువ డబ్బు ఉన్నాడైతే సిలోన్ అంటాడు, అది అది అదే రాయి. మళ్ళీ ఇంకో కొంచెం డబ్బు తక్కువ ఉన్నాడైతే 3-4 వేలు కావాలంటే బ్యాంకాక్ వస్తుంది. ఇది టోపాస్ అంటే ఇది ఫారిన్ మనీ నుంచి వస్తుంది. ఈ ఇది కూడా క్లియర్ ఉంటుంది. స్టోను ఇది కూడా 100% నేచురల్ స్టోన్. ఇది కూడా గురుబలానికి. గురుబలానికి ఏంటంటే కనక పుష్యరాగం పెట్టుకోవాలి. అది గురువారం నాడు ధరించాలి. పెట్టుకున్న రోజు బాబా గుడికో రాఘవేంద్ర స్వామికో గుడికి వెళ్ళాలి. శనిగలు గుగ్గిళ్ళు తయారు చేసేసి తెల్లవారితో తిరగమాత వేసేసి పంచిపెట్టి ఉంగరము చూపుడేలుకు ధరించాలి. చూపుడేలుకు, ఇది చూపుడేలు, దీనికి ధరించాలి. ధరించినట్టయితే మనకు గురుబలం పెరుగుతుంది, అనుకున్న పనులు అవుతుంది. దీనికి ఈ గురువుకు సంబంధించిన కనక పుష్యరాగానికి రాసులు నక్షత్రాలు ఏ ఇప్పుడు ఇప్పుడు ఏ నక్షత్రం నడుస్తున్నది, ఈయనకి ఏ పాదం, ఇవన్నీ అవసరం లేదు. ఈయన పుట్టింది లగ్నం మీద అవసరం లేదు. గురుబలం గురించి కనక పుష్యరాగం ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కరు జాతకుడు పెట్టుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే, మేము ఈ ఉంగరాలు పెట్టుకోము స్వామి, మాకు ఇదంతా మాతో కాదనుకుంటే మాత్రము దీనికి గురువుకి సంబంధించిన టొపాస్. టొపాస్ అంటే ఇది కూడా కనక పుష్యరాగమే మైండ్ సెట్. ఇది వచ్చేసి చెట్టు వృక్షం వచ్చేసి ఇది ఇది కనక పుష్యరాగం గురుబలం గురించి సంబంధించింది. ఇది మీకు గురుబలంది మాకు కల్పవృక్షం కావాలంటే మేము పంపిస్తాము. ఇలా కల్పవృక్షాలు ప్రతి ఒక్క గ్రాహకు సంబంధించిన కల్పవృక్షాలు ఉన్నాయి మా దగ్గర. మీకు కావాల్సి ఉంటే ఇది 100% జెమ్ స్టోన్, నేచురల్ స్టోన్. ఇది టొపాస్ అంటారు. ఈ స్టోన్కి సంబంధించింది మా దగ్గర ఈ కల్పవృక్షం ఉంటుంది. దీన్ని మీకు కావాల్సి ఉంటే మాత్రం నేను 100% మీకు పంపిస్తాను. ఆన్లైన్లో లేదనుకుంటే పర్సనల్గా వచ్చి తీసుకుపోండి. మీరు టెస్ట్ చేయించుకున్న జెమ్ స్టోన్ అని వస్తుంది నేచురల్ అని. అయితే ఇది వచ్చేసి టొపాస్. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి ఇంట్లో పెట్టుకున్నట్టయితే దీని కాస్మిక్ పవర్ అనేది ఇంట్లో వెదజల్తుంది. పిల్లలకు పెళ్ళిళ్ళు ఉద్యోగాలు అనుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి. ఇది మీరు టీవీ దగ్గర కానీ దేవుడి దగ్గర పెట్టుకున్నా సరే, టీవీ దగ్గర పెట్టుకున్నా సరే మీ ఇష్టం. పూజ చేయాలని ఇష్టం ఉంటే పూజలో కూడా పెట్టుకోవచ్చు. గురువారం గురువారం దండం పెట్టుకోండి, మంచి నీళ్ళు దీనికి పసుపు కుంకుమ గంధం పొట్టు పెట్టి ఈ విధంగా చేసుకున్నట్టయితే 100% మీకు గురుబలం పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ గురుబలం గురించి గురువారం గురువారం దీనికి ముట్టుకొని దండం పట్టుకున్నట్టయితే మీకు గురుబలం పెరుగుతుంది. అయితే మీకు కావాలనుకుంటే మాత్రం నేను ఆన్లైన్లో మీకు ఫోన్ చేసి నాకు కావాలి గురువుగారు, ఆ గురుబలంకు సంబంధించింది పుష్యరాగంది ఏది కల్పవృక్షం అంటే మాత్రం నేను మీకు ఆన్లైన్లో పంపిస్తాను. జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తాం. దీని మూల్యం అది ఏదైనా ఆఫీసులు చెప్తారు. మీరు అందరికీ అందుబాటులో ఉండే రేట్లే ఉంటాయి, ఇవన్నీ ఎక్కువ ఉండయి. దీంట్లో సంపాదించడానికి చేసేది కాదు. 10 మందికి దీన్ని పెట్టుకొని బాగుంది గురుగారు అని అంటే మాకు అదే సంతోషం. జయ గురుదత్త.